guys, welcome back to my channel. My name is Monica and I am Monica Pavan Kumar. I am first time watching this channel. Welcome and yes, first time I videos and all videos chustuntaru. Present first video more than half of them alage chustuntaru. Endukante videos cheyadam manage chaala rojulu ayindi. Ma papa puttin tarvata videos cheyaledu and ippudu taniki 10th month anamata. Ippatiki naaku videos cheyachu ani realization vachindi. And please aa verakala evana noises vaste ignore cheyandi. Okati construction jarugutundi, rendu ma papa ikkada destruction chestundi anamata. And yes, na channel meek nachinatayite helpful ga anpiste like, share and subscribe cheyandi, nannu encourage cheyandi. And yes, let's get into the video. Oka mother ayin tarvata meer life lo elanti vinta vishayalu realize avutaru ane dani gurinchi anamata. It just a talk through video. Interest unnatayite chudandi, lekapothe ledu. And please avasaram lekunda chusi matram pitch comments pettukandi. Title chusuntaru kada, meeku avasaram aitena chudandi. And yes, idu oka general talk through video. కాలంటే చూడొచ్చు. నేను రియలైజ్ అవ్వడం అనే దాంట్లో కొన్ని సీరియస్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని సిల్లీ టాపిక్స్ ఉంటాయి, కాకపోతే మొత్తం మీద రియలైజ్ అవుతారన్నమాట. ఆ రియలైజేషన్ గురించి ఈ రోజు నేను మీతో చెప్తాను. ఫస్ట్ థింగ్, బర్త్డే ఇస్ జస్ట్ ఎ డే, అంతే. ఇప్పుడు మీరు బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఏమైనా ఏం కాకపోయినా, ఈవెన్ మీరు స్నానం చేయకపోయినా కూడా బర్త్డే అనేది ఒక రోజు అనమాట. అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా గడిచిపోతుంది. ఇది రియలైజ్ అవ్వడానికి నాకు 28 years పట్టిందనమాట. ఈ బర్త్డేకి మా పాప పుట్టిన తర్వాత నాకు అర్థమైంది. ఈవినింగ్ 5 వరకు నేను స్నానం కూడా చేయలేకపోయాను మా పాపతో, తనకు అప్పుడు 5 months అనమాట. యా, సో అదొక రోజు అంతే. మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా అన్ని రోజులు రాగే ఆ రోజు గడిచిపోతుంది, మీ ఏజ్ పెరిగిపోతుంది. దాట్స్ ఇట్. సెకండ్ పాయింట్, మీరు హ్యాపీగా ఫీల్ అయినా బాధపడినా ఆ తర్వాత ఒక 2 or 3 years మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు మీ లైఫ్లో వాళ్లే ఉంటారనమాట. మీ లైఫ్లో జరిగే అన్నిటికీ రీజన్ వాళ్ళే ఉంటారు, ఒక మదర్కి మాత్రమే అనమాట. ఇది తనకి ఎందుకో అలవాటు, నాకు తెలీదు. అలా క్యూట్గా చేస్తూ ఉంటుంది. అండ్ ఎస్, నేను కింద వదిలేసి పైన ఏదో చేస్తుంటానని బాధపడింది, సో నేను తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇలా లైఫ్లో ఏం జరిగినా వాళ్ళు ఉంటారు, అందులో అది మనం తప్పించలేమన్నమాట. మేబీ ఎంతో మంది మిమ్మల్ని బాధ పెట్టచ్చు, మీ బేబీని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎన్నోసార్లు మీ బేబీనే మిమ్మల్ని బాధ పెట్టచ్చు, మీ బేబీని చూసి మీరు ఏడవలసి కూడా వస్తుంది. ఎస్, ఎన్నోసార్లు లిటరల్గా పిల్లలతో ప్రతిసారి పేషెన్స్ ఉండదు లైఫ్లో. ఎన్నోసార్లు బాధ వేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఎంతసేపు ఇప్పుడు ఫాదర్కి కానీ మిగిలిన రిలేషన్స్కి కానీ ఒక బేబీని వదిలేసి వెళ్ళగలుగుతారు, కానీ ఒక మదర్ అనేది 24 hours వాళ్ళతోనే ఉండాలి. అండ్ ఈ జనరేషన్ పిల్లలతో చాలా కష్టం అనమాట. సో అల్టిమేట్లీ మీరు ఏడ్చిన నవ్విన అన్ని మీ బేబీ వల్లే అనమాట. పాయింట్ నెంబర్ 3, ఆల్రెడీ చాలా గిల్ట్ ఫీలింగ్తో ఉంటారనమాట మదర్స్ ఎప్పుడు, ఎందుకో తెలీదు. బట్ ఆ గిల్టీ ఫీలింగ్ ని అందరూ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు సపోజ్ బేబీ కింద పడిపోయింది అనుకోండి, అందరికంటే ముందు మీరే బాధపడతారు, మీరేం చేయలేరు. బట్ అక్కడ ఎంతమంది అయినా ఉండండి, బ్లేమ్ చేసేది మదర్నే అనమాట. ఎందుకు ఇంకెవరికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అని చాలాసార్లు అనిపిస్తుంది. ఇది వాళ్ళ తప్పని కాదు, ఆటోమేటిక్గా రిఫ్లెక్స్ యాక్షన్ లాంటిది. ఎక్కడ ఏం జరిగినా మదర్నే అడుగుతారు అందరూ. ప్లీజ్ ఇది మారితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అడిగే వాళ్ళది తప్పని కాదు, బట్ ఎస్ తను కూడా బాధపడుతూ ఉంటుంది, అది అర్థం చేసుకో. ఫోర్త్ పాయింట్, ఇట్స్ ఓకే టు క్రై. ఎందుకంటే డెలివరీ తర్వాత మీ బాడీలో హార్మోన్స్ అనేవి చాలా ఇంబ్యాలెన్స్ అవుతాయి. ప్రెగ్నెన్సీ టైం నుంచి మీరు ఆ ఒక డిప్రెస్ స్టేట్లో ఉంటారు. ఇండియాలో ఈ కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాదు, అర్థం చేసుకోరు. బేబీని ఎంత ప్యాంపర్ చేస్తారో మదర్ని అంతే ప్యాంపర్ చేయాలి. యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అందరూ, మీ ఫీలింగ్స్ గురించి చాలా ఆలోచిస్తారు. డెలివరీ అయిన మూమెంట్ ఇది మారిపోతుంది, అందరి కాన్సన్ట్రేషన్ బేబీ పైకి షిఫ్ట్ అయిపోతుంది. అది తప్పని నేను అనట్లేదు, బట్ ఎస్ మదర్ అనేది కూడా లోపల ఎంతో ట్రామాలోంచి ఫేస్ అవుతూ ఉంటుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇది ఒక్కరి తప్పు అని కాదు, సొసైటీ అలా అయిపోయిందనమాట. మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు డెలివరీలో, అండ్ దానికి ముందు మీ బాడీ చాలా చేంజ్ అయింది, ఆ తర్వాత చాలా చేంజ్ అయింది. మీ లైఫ్లో ఎన్నో మారుతాయి, మీ లైఫ్లో ఒక కొత్త హ్యూమన్ బీయింగ్ వస్తుంది, మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఇవన్నిటిని ఫేస్ చేసి కూడా హ్యాపీగా ఉండాలి అని ట్రై చేస్తుంటాం మనం, కాకపోతే ఎవరు ఉండనివ్వరు. అండ్ మీరు ఇవన్నీ ఎవరితో మాట్లాడలేరు, ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ప్లీజ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళలాగా మారండి. మీకు కొత్తగా ఎక్కడైనా ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు కనిపిస్తే దయచేసి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి, వాళ్ళకైనా కావాలేమో అడగండి. ఇఫ్ దే వాంట్ టు క్రై, లెండ్ యువర్ షోల్డర్, తప్పు లేదు. ఎన్నోసార్లు ఏడవాలనిపిస్తుంది, ఏడవండి, తప్పు కాదు. యు ఆర్ నాట్ వీక్ ఇన్ దట్ సెన్స్. పాయింట్, ఇది సీరియస్ గా చెప్పాలో సిల్లీగా చెప్పాలో నాకు తెలియదు. అండ్ లిటిల్ అని ఒక బేబీ వాళ్ళ చాట్ చూసింటాను టీవీలో, ఇది చాలా రిలేటివ్ గా అనిపించింది నాకు. అంటే ఆడవాళ్ళకి అందరికీ అనిపించింటుంది. ప్లేయింగ్ లో మాత్రం అందరూ, క్లీనింగ్ లో మాత్రం అమ్మ ఒకటే ఉంటుంది అనమాట. ఇది రియాలిటీలో ట్రూ యాక్చువల్ గా. ఈవెన్ యువర్ హస్బెండ్ కెనాట్ హెల్ప్ యూ, మా హస్బెండ్ చేస్తాడు, నేను అబద్ధం చెప్పట్లేదు, హీ హెల్ప్స్ యూ, బట్ ఎన్నోసార్లు కుదరదు అనమాట. ఒకవేళ చేసిన బయట ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారేమో, మగవాడు అయ్యండి ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకుంటారేమో. ఇది ఇండియన్ సొసైటీలో ఉన్న స్టూపిడ్ రూల్స్ అనమాట ఇవి. ఇది మారాలి. బేబీ ఇద్దరిది అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇద్దరు తీసుకోవాలి. అండ్ ఎస్ 24 hours మమ్మీనే కాదు డాడీ కూడా ఉండాలి బేబీకి, అలాగే మిగతా ఫ్యామిలీ కూడా ఉండాలి. మొత్తం మీద నేను చెప్పాలనుకుంది అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదనమాట నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళలో చాలా మంది నన్ను సబ్స్క్రైబ్ చేయలేదని నా స్టాటిస్టిక్స్ వల్ల నాకు తెలిసింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయాలనుకుంటున్నాను. ఇట్ వాస్ జస్ట్ సంథింగ్, నా ఫీలింగ్స్ని వెంటౌట్ చేయడానికి చేసిన వీడియో. ప్రతి వీడియో ఇలాగే ఉండదు అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి. ఇట్ జస్ట్ ఒక గాసిప్ వీడియో అనుకోండి. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.